శాసనసభ్యునిగా ఉన్న వ్యక్తి ప్రభుత్వం నుండి రాజీనామా చేసి వెళ్లిన తర్వాత ప్రభుత్వం తరఫున ప్రజల సమస్యల కోసం మాట్లాడేందుకు తాము వేటపాలెం మండలం చేనేతపురికి వెళితే అడ్డగించే ప్రయత్నం చేశారని, తమపై దాడికి యత్నించారని మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు పేర్కొన్నారు. కొన్నిచేటి చేనేతపురి వద్ద జరిగిన ఘటనల నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడేందుకు వెళితే జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వమే తమకు రక్షణ కల్పించాలని కోరారు. అక్కడ మహిళలు మాకు చేనేత గుర్తింపు కార్డు మీద 50,000 రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం, అది కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు నాకు. చేనేత గుర్తింపు కార్డు మీద 50,000 రూపాయలు ఒక వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 250 మందో ఏమో వాళ్ళు వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకొని ఆ 50,000 రూపాయలు అందరి సొమ్ము ఒక వ్యక్తే తీసుకెళ్ళిపోయాడు అని చెప్పేది వాళ్ళ ఆరోపణ. మేము పట్టాల గురించి వెళ్తే వాళ్ళకి ఇతర సమస్యలు చాలా చెప్పారు. ఇప్పుడు ఏమైంది, ఆ 50,000 రూపాయలు కట్టమని బ్యాంకు వాళ్ళు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తపేట బ్రాంచ్ వాళ్ళు అడుగుతున్నారంట, మా డబ్బులు మాకు కట్టండి అని. అయ్యా, మీరు మాకు డబ్బు ఇవ్వలేదు కదా, ఎవరు తీసుకున్నారో మీ దగ్గర వారి దగ్గరే తీసుకోండి, వెనక్కి తీసుకోండి, మేము కట్టలేమని చెప్పి అంటే వాళ్ళు ఒప్పుకోవటంలా. ఎవరన్నా తెలియక వాళ్ళ అమౌంట్లు కనుక బ్యాంకులో వేసుకుంటే, ఎవరన్నా తెలియక వాళ్ళ అమౌంట్లు బ్యాంకులో వేసుకుంటే మీ డబ్బు 50,000 రూపాయలు కట్ అయిపోయింది మీరు తీసుకున్న లోన్కి అంటున్నారు. ఒక ఆవిడ, నా వాళ్ళ భర్త చనిపోతే అమౌంట్ వస్తే 50,000 రూపాయలు బ్యాంకులో వేసుకోవడం జరిగింది. వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం అని ఖర్చులు అయిపోతాయని అక్కడ పెట్టుకుంది బ్యాంకులో. ఏమైంది, నీ బ్యాంకులో డబ్బు లోన్ తీసుకున్నావు కదా, మేము దానికి సరిపోయింది, మేము మీకేమి ఇవ్వలేము అని అన్నారు. అదేంటంటే అంతే, అంటే తనకి ఇచ్చిన లోన్ 50,000 రూపాయలు ఇప్పుడు ఆమె కట్టాలి. తను బ్యాంకులో వేసుకున్న డబ్బు, పొదుపు చేసుకున్న డబ్బు 50,000 రూపాయలు పోయిందంటే 100,000 రూపాయలు నష్టం అవుతుంది. ఇంకొక వ్యక్తి చీటీ పాట పాడి, అంటే చెప్తున్నారు వాళ్ళు, ఇంకా చాలా ఉన్నాయి కథలు, చీటీ పాటలో వచ్చిన డబ్బు 50,000 రూపాయలు అవసర నిమిత్తం పెళ్లి, అమ్మాయి పెళ్లి, అది కూడా అమ్మాయి పెళ్లి విషయం, బ్యాంకులో వేసుకుంటే మీ డబ్బు కట్ అయిపోయింది లోన్ తాలూకన్నారు, వాళ్ళ అమ్మాయి పెళ్లి అయిపోయింది. అంటే ఈ విధంగా వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన లోన్ ఏమో వేరే వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు కట్టాల్సి వస్తుంది. వీళ్ళు అమౌంట్లు ఏమైనా అంతకుముందు పూర్వం వేసుకున్నప్పుడు కూడా కట్ చేసేసుకుంటున్నారు. ఇది అవన్నీ లోన్స్లో వాళ్ళు డిఫాల్ట్ అయ్యారని మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. మమ్మల్ని ఎవరు కాపాడాలంటారు. ఏమనేది ఏంటంటే ప్రభుత్వం ముందుకు రావాలి, వీటన్నిటికీ ప్రభుత్వం ముందుకు రావాలి. ఒక చేనేతపురి కాలనీలోనే ఇన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మేమే మీకు ఇల్లు కట్టించి పెట్టాము, గొంజేటి రోసయ్య గారు, ఇంకెవరూ ఇక్కడ రావడానికి లేదు, వస్తే మేము ఊరుకోము, మేము తంతాము అని చెప్పేసి మేము వెళ్తుంటే నిన్న మోటార్ సైకిల్ అడ్డం పెట్టారు, ఏదో కళ్ళ ఏళ్ళ పడయ్యా, ఏదో మేము మాట్లాడుకుని వెళ్తాము, మేమేమి వివాదాస్పదం కాదని చెప్పుకుంటే తీశారు. మరలా పొద్దున్నే మీరు మీ టెంట్ వేస్తుంటే మీరు మీటింగ్ ఎట్ట పెడతారు, మేము చూస్తామని వాళ్ళు బెదిరించారు. మళ్ళా పద్దెనిమిది అడుకొని మేము మళ్ళీ సమావేశం పెట్టుకున్నాము. అంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉందంటున్నాను నేను. ప్రభుత్వము ఈ ఊర్లో మీ అందరికీ తెలుసు, వేటపాలెం స్టేట్ కట్ అనే మురుగునీరు మురుగు కాలువ ద్వారా మన పర్చూరు బాగు నుంచి, పర్చూరు బాగు అంటే మన జాతీయ రహదారి పైనుంచి వస్తుంది, అది ఏది జలగలూరిపేట ఆ పైనుంచి వస్తుంది అన్నమాట. చాలా పెద్ద డ్రైన్ అది. అక్కడ నాగార్జున సాగర్ నుంచి వచ్చేటటువంటి ఆయకట్టుకు వచ్చేటటువంటి పంట నీరు తాలూకు మురుగు నీరు కూడా ఇంట్లోకే వస్తుంది పర్చూరు బాగులో. మన దగ్గరకు వచ్చేటప్పుడు రొంపేరుగా వేరు మార్పు మన దగ్గర, దాని నుంచి వేటపాలెం స్టేట్ కట్టని మనకు ఒక మురుగు కాలం సముద్రంలో తవ్వారు. ఇప్పుడు మీకు అందరే తెలుసు, నేను అతిశయోక్తి లేకుండా చెప్తాను, మన కారంచేటు దగ్గర ఉన్న కాలువ తగ్గితే పట్టణంలో నీళ్ళు వస్తున్నాయి రావట్లేదా, మీరు చెప్పండి. మీ అందరి పత్రికా అందరూ తెలుసు కదా, దానికోసమే దండుబాటు నిర్మాణం చేసుకున్నాం. అలానే తెగేటట్టయితే అక్కడ ఓళ్ళ మీదకి వస్తాయి వాళ్ళు, అందుకని కట్టలుంటాయి. కట్టలుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, కిలోమీటర్ల కొలది
ఆ కట్ట ఇసుకంతా కొట్టుకెళ్తున్నారు. నీళ్ళన్నీ అట్లా నీట్గా ఫ్లో అయిపోతాయి, బయటికి పొలాలు పోతాయి, పంటలు పోతాయి, తర్వాత ఊళ్ళు పోతాయి. మరి అక్కడ కొత్తపాలెం, మచ్చివారి పాలెం, పొడిసూపే పాలెం, తూర్పు ఇది మన ఊటుకూరుసూపే పాలెం, ఇలాగా మన జగన్నాథపురం అక్కడ యానాది సోదరులు నివసిస్తారు. చాలా పేద వర్గాలు నివసించే ఉన్నాయి. కానీ కిలోమీటర్ల కొద్దీ వాళ్ళు ఇసుక తవ్వుకెళ్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోతే మేము ఎంతవరకు చేయాలి? మేము పోతే మమ్మల్ని తంతం అంటున్నారు. మేము వెళ్తే మీరు ఎవరు వస్తున్నారు తంతం, అక్కడ వచ్చి మీసాలు మేలేస్తున్నారు, దొడలు పడుతున్నారు, బెదిరిస్తున్నారు. పోలీసు వారు పట్టించుకోరు, కలెక్టర్ గారు పట్టించుకోరు, ఎస్పీ గారు పట్టించుకోరు. ఏం చేయాలి? రాజకీయ పార్టీల్లో పనిచేసేటప్పుడు ప్రజల అవసరాల కోసం మేము వెళ్ళాలన్నా లేదా వాళ్ళకున్న సమస్యలు పరిష్కరించాలన్నా లేదా పరిష్కరించడానికి వెళ్ళినప్పుడు మా మీద దాడులు చేయడానికి గుంపులు గుంపులుగా వస్తే కర్రలు కత్తులు తీసుకొని మేము ఏ విధంగా ప్రజలకు సర్వ్ చేయాలి? రాజకీయాల యొక్క పరమార్థం అదే కదా, ప్రజల యొక్క కష్ట నష్టాలని దృష్టిలో ఉంచుకొని సహాయపడటం అదే కదా. మేము ఎట్లా చేయాలి ఇప్పుడు? ఇదంతా ఎవరు అదుపు చేయాలా? మేదేమంటే మేము మామూలు వాళ్ళం కాదంటారు. నిజమే, మామూలు కాదు. మేము ఎట్లా చేయాలి? మేము ఎట్లా, మేమేమేం చేసినా పొరపాటే కదా, నేరస్తులు అవుతాం కదా. సో ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వం బాధ్యత వహించకుండా మమ్మల్ని సమిధలన చేయటం అనేది ప్రభుత్వానికి ధర్మం కాదు. మాలాంటి వాళ్ళు, ధర్మానికి నిలబడేవాళ్ళు, జనం మేలు కోరుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ ద్వారా వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి మాకు అనేక సమస్యలు ఉన్నాయి. మరి ముఖ్యంగా మేము బలహీన వర్గాల వాళ్ళం. మా కులాలకు సంబంధించిన వాళ్ళు మంత్రులు, లేకపోతే ఏమంటారు జిల్లా అధ్యక్షులు హోదాలో ఉండరు. ఎవరు చెప్పుకోవాలా? వెనుకబడిన తరగతులు, బ్యాక్వర్డ్ క్లాసెస్, 100-150 కులాలు ఉన్నాయి. వీళ్ళందరికీ ఏ సమస్యలు వచ్చినా ఎవరికి చెప్పాలి? ఎవరి ద్వారా చెప్పాలి?